మరి మీరు అనాథగా పెరిగారు అన్నారు కదా, ఈ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? చూశాను ఉద్యమాల్లో ఎర్రజెండ పట్టుకొని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ. తెలంగాణ జిందాబాద్ అంటారా లేకపోతే ఏసీ జిందాబాద్ అంటారా? డెఫినెట్లీగా 100% అయితే నేను చనిపోయేవాడిని. మరి మీరు దేవుని నమ్ముకోలేదు అంతకు ముందు? ఏసయ్యని నేను దారుణాతి దారుణంగా తిట్టేవాడిని. నువ్వు ఎప్పుడు ఫాస్ట్ అయినవురా? ఫ్రెండ్స్ కూడా మరి ఫోన్ చేశారు ఒక రోజున, చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఏడుపుస్తుంది ఎందుకు ఏడుస్తూ ఉంటారు. ఇలా వర్షం పడితే నాకు భయం, నాలాంటి దిక్కు మాలిన వాడిని పట్ల నేను ఎక్కడికి వెళ్ళాలో తోచని పరిస్థితి. అమ్మ అనే పేరు ఎందుకు పెట్టానంటే ఒక అనాథ గుండెలో నుంచి పుట్టిన ఆశ్రమమే. అమ్మ అని పిలిచినప్పుడు తను మిమ్మల్ని తిట్టారు, ఇంకోసారి అమ్మ అని పిలవద్దు అన్నారు. తండ్రి దూరం అయిపోయినా కానీ నేను అందరిని అనట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. సో ఎవరికి ఉండదు బాధ, పాయిజన్ తీసుకొని చనిపోయింది. ఈ రోజున మీరు మరి సొసైటీకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కనీసానికి ఫోన్లు కూడా చేయకుండా ఉంటున్నారు, వాళ్ళంటే వాళ్ళకు తెలియదు. అలా మేబీ దేవుడు బంధం కలిపారేమో. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకొని ఒకసారి మీరు రాసిన పాటను పాడతారా? పాస్టర్ గారికి అంటే విశ్వాసం లేదంటారు, మా వార్డెన్ సార్ ఇలా కొట్టాడనమాట. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా. ప్రయాసపడ్డాను నాన్నని కాపాడుకోవడానికి. సో కానీ నాన్నగారు దూరం అయిపోయారు. మరి ఇంకొక విషయం కూడా, మ్యారేజ్ తర్వాత వివాహము జరిగిన తర్వాత ఇంకో చనిపోయినావు. యాక్చువల్గా నాకు బాధ ఎక్కువ ఎక్కడంటే మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయాను. సో మది కరువు అయిపోయి అనేక మంది అనాథ పిల్లలు ఈరోజు అనేకమైనటువంటి త్రాగుడులకు వ్యసనమైన